హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆదాన్ మరొకణం. నేను మీ ప్రసాద్. ప్రజలు గతాన్ని మరిచి విగ్రహాన్ని మాత్రం గుర్తుంచుకుంటారా? ఇది ఓట్ల రాజకీయం కాదంటారా? డీటెయిల్డ్గా అసలు విషయం ఏంటో తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ ప్రాంతంలో ఈరోజు అంబేద్కర్ గారిది 206 అడుగుల విగ్రహం. ఒక విధంగా చెప్పాలి అంటే మన దేశంలోనే అతిపెద్ద విగ్రహం అంబేద్కర్ గారిది ఈరోజు ప్రారంభించబోతున్నారు. ఎవరు? సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. సో అయితే ఇప్పుడు అది దళితులకి ఒక ఎమోషన్ లాంటిది అంబేద్కర్ గారు. సో అంటే అంబేద్కర్ గారు యాక్చువల్గా ఒక దళితుడనే కాదు, లేదా దళితుల కోసం పోరాటం చేశాడనే కాదు, మన భారత రాజ్యాంగాన్ని నిర్మించిన మేధావి, ప్రపంచ మేధావిగా గుర్తించబడిన వ్యక్తి. మరి అటువంటి అంబేద్కర్ గారిని ఒక దళితులకి ఆపాదించడమో, లేకపోతే వెనకబడిన తరగతుల వారికి మాత్రమే అన్నట్లుగా చెప్పించడమో, ఎంతవరకు సమంజసం? ఒకటి సరే, ఆయనని ఒక భారతీయుడిగా, ప్రతి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిగా, ఒక నాయకుడిగా గుర్తించాలి. సరే, ఇక దాని తర్వాత ఈ అంబేద్కర్ గారి విగ్రహాన్ని మరి కట్టడం అనేది ప్రతి ఒక్కరూ కూడా అభినందించదగ్గ విషయమే. పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా మాట్లాడాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి కార్యక్రమాన్ని, ఈ విగ్రహాన్ని నిర్మించడంలో సక్సెస్ అయ్యారన్నట్లుగా భావించవచ్చు. అయితే ఇక్కడ అంతవరకు మాత్రమే పరిమితమైతే బాగుంటుంది. కానీ నేను నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అని చెప్పేసి అంటారు, చూసారా? దానికి దీనికి సంబంధం ఉండదు, గుర్తుంచుకోండి. ఇవాళ ఏదైతే ఈ విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారో, ఆ విగ్రహాన్ని ఆవిష్కరించిన కార్యక్రమంలో నేను దళితుల పక్షపాతిని, నేను అంబేద్కర్ గారి ఫాలోవర్ని అని చెప్పేసి చెబితే ఇది ముమ్మాటికి అబద్ధంగానే పరిగణించాలి. ఎందుకు అని అంటే ఇక్కడ అనేక రకాలైన పరిణామాలు గతంలో చోటు చేసుకున్నాయి. అందులో ముఖ్యంగా దళితులకి ఓ విధంగా చెప్పాలి అంటే ఆత్మగౌరవం చాలా చాలా ఇంపార్టెంట్. మరి అటువంటిది అంబేద్కర్ విదేశీ విద్యని జగనన్న విదేశీ విద్యగా ఏ విధంగా మారుస్తారు? అంటే అంబేద్కర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఒకటేనా, లేదు అంబేద్కర్ గారి కంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువనే? ఏ విధంగా అక్కడ అంబేద్కర్ గారి విదేశీ విద్యని మార్చి జగనన్న విదేశీ విద్యగా పెడతారు? సరే, అదేమిటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చెప్తూ ఉంటారు వైసీపీ వాళ్ళు, దాని ఎక్స్ప్లెనేషన్ తలా తోక ఉంటుందో, మరి ఏమర్థం అవుతుందో తెలియదు. కానీ అంబేద్కర్ విదేశీ విద్యని జగనన్న విదేశీ విద్యగా మార్చు, నువ్వు కావాలి అంటే ఒక కొత్త పథకానికి మీ పేరు పెట్టుకోండి, కానీ ఉన్న పేరును తీసివేసి దానికి మీ పేరు పెడతాం అనేది ఎంతవరకు సమంజసం? ఏది ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని కాస్త వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా మారుస్తారు, చూసారా? అదేమిటి అంటే ఒక జిల్లాకు పెట్టేవాడు, జిల్లాకి పెడితే పెట్టారు, ఇక్కడ ఉన్నది తీసేయకూడదు కదా. సో ఇప్పుడు ఇక్కడ ఆ ఉన్నది తీసేయడం పెద్ద తలనొప్పి. అంబేద్కర్ విదేశీ విద్యని కాస్త జగనన్న విదేశీ విద్య. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ కింద నిధులు కేటాయించవలసి ఉంటుంది. ఆ నిధులు అనేవి సున్నా. కార్పొరేషన్ నియామకాలు, కార్పొరేషన్ పేరు మీద చైర్మన్లు ఉంటారు, వాళ్ళకి బోర్డులు ఉంటాయి, కార్లు ఉంటాయి, అవన్నీ ఉంటాయి, కానీ నిధులు ఉండవు. ఆ నిధులు దారి మళ్ళుతూ ఉంటాయి. అదేమిటి అంటే అమ్మ ఒడి అంటారు. అమ్మ ఒడి అదేమిటంటే ఏ విషయం అడిగినా అమ్మ ఒడిలో ఉందిగా అంటారు. ఇక్కడ ఎస్సీస్కి ఎస్టీస్కి, ఆ సామాజిక వర్గంలో చెందిన ప్రజలకి, అర్హులకి మాత్రమే ఆ నిధులు కేటాయించాలి. కానీ ఇక్కడ ఏ ఒక్కటి అడిగినా కానీ అదిగో నవరత్నాల్లో ఉన్నాయి కదా అని చూపిస్తూ ఉంటారు. సో ఇక్కడ 50,000 కోట్ల రూపాయలు ఒక దళితులకు సంబంధించినవే మరి ఇట్లా నిధులు మళ్లించారట. సాక్షాత్తు దళితులే మీడియా ముఖంగా చెబుతూ ఉన్నారు. ఒకటి, ఇక్కడ విగ్రహము సరే, విగ్రహం విషయం ప్రక్కన పెడితే సరే, విగ్రహం విషయంలో మనం ప్రశంసించాల్సిందే, కానీ ఆ విగ్రహం ఒకటి పెడితే సరిపోతుందా? మరి వాళ్ళ ఆత్మగౌరవం, వాళ్ళకి కావాల్సిన నిధులు అవన్నీ ఎక్కడా లేవే. అదేవిధంగా దాడులు, ఇది చాలా చాలా ముఖ్యమైనది. దళితులకి రక్షణ కరువు అయ్యింది. ఎక్కడ చూసినా దళితులపైన దాడి, ఒక చోట కాదు, రెండు చోట్ల కాదు, ప్రతి చోట. ఇంకా గట్టిగా మాట్లాడవలసి వస్తే రిజర్వ్డ్ నియోజకవర్గాలలో కూడా రెడ్డి సామాజిక వర్గంలో పెత్తందారులుగా చలామణి అవుతూ ఉన్నారు. దానికి ప్రత్యక్ష ఉదాహరణగా చెప్పాలి అంటే ఇదే రాయలసీమ జిల్లాలో ఇటీవల మా టీం పర్యటించింది. మరి జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకల సందర్భంగా అక్కడ ప్రతి ఫ్లెక్సీలో కూడా ఆ రిజర్వ్డ్ నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యే పేరు, ఎమ్మెల్యే ఫోటో లేదట. కానీ అక్కడ ఎవరైతే వెనకాల ఒక వ్యక్తి ఉంటారో, అదే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, ఆయన ఫ్లెక్సీలు మాత్రం విపరీతంగా ఉంటున్నాయంట. ఎమ్మెల్యే గురించి అడిగితే మా ఎమ్మెల్యేది ఏముందండి, వెనకాలంతా ఆయనే నడిపిస్తాడు అని చెప్పేసి అంటున్నారంట. మరి ఇదేనా దళితుల కోసం మీరు గుర్తించింది జగన్మోహన్ రెడ్డి గారు? అదేవిధంగా ఇక్కడ
దళితుల కోసం మేము పెద్దపీట వేసాం పెద్దపీట వేసాం అంటారు. ఏం పెద్దపీట వేశారు? ఇప్పుడు దళిత హోమ్ మినిస్టర్ని చేశారు. ఎవరా హోమ్ మినిస్టర్ అంటే టక్కన ఎవరన్నా అడిగితే పేరు తడుముకోవాల్సి వస్తుంది. సో ఆ విధంగా వాళ్ళు ఉన్నారా లేరా అన్నట్లుంది. ఇంకా గతంలో మేఘదోడు సుచరిత గారన్న అప్పుడప్పుడు ప్రెస్ మీట్లు పెట్టేవాళ్ళు. ఇప్పుడు తానేటి వనిత గారు అసలు ఏ విధంగా ఉన్నారు, ఏమాత్రం యాక్టివ్గా ఉన్నారు అనేదానికి ఎక్కడ లేదు. సరే, ఎక్కడైనా దళితులపైన దాడి జరిగింది అని చెప్పేసి దానిపైన ఖండిస్తానికి వస్తారా? ఎక్కడ రారు. ఇంకా గట్టిగా మాట్లాడితే ఒకటి కాదు రెండు కాదు ఎన్ని దాడులు జరిగినాయి, ఎన్ని ఒకటి కాదు రెండు చెప్పుకుంటా పోతే శాంతాడంత లిస్ట్ ఉంది. ఏది డాక్టర్ సుధాకర్తో మొదలైంది ఈ దళితులపైన దాడులు అనేవి ఈ ప్రభుత్వంలో ఇప్పటి వరకు ఆగనే లేదు. ఒకటి కాదు రెండు కాదు చెప్పుకుంటా పోతే శాంతాడంత ఉంటుంది. ముఖ్యంగా డాక్టర్ సుధాకర్ తను పిచ్చోడు అన్నారు, అదన్నారు ఇద్దరు అతను చనిపోయేలా చేశారు. ఆ తర్వాత ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం, అది దారుణం, అది కిరాతకం. అది అదేవిధంగా ఇక్కడ కిరణ్, చీరాలలో కిరణ్ అనే వ్యక్తి, ఇంకొక అతనికేమో శిరోమండనం మధు అనుకుంటే సబ్జెక్టు కరెక్షన్, మరి అతని పేరు నాకు సరిగ్గా గుర్తులేదు. కానీ ఈ విధంగా ఒకటి కాదు రెండు కాదు మరి నా బీసీలు అంటారు. అదేవిధంగా అక్కడ అమర్నాథ్ రేపల్ల నియోజకవర్గం చిరుకుపల్లి ప్రాంతంలో మరి అతను, ఇలా ఎక్కడ చూసినా దళితులపైన దాడులు. ఒంగోలు ప్రాంతంలో ఒక గిరిజనుడి పైన మూత్ర విసర్జన, ఇలా ఎన్ని చెప్పుకుంటా పోవాలి. ఒక దళిత యువతి రమ్య అతి కిరాతకంగా చంపబడటం. అదేవిధంగా మన హోమ్ మినిస్టర్ యొక్క సొంత నియోజకవర్గం క్రూవుగురులు, బహుశా మనోహర్ అనుకుంటా అతని పేరు, ఇటీవల అతను కూడా వైసీపీ కార్యకర్తే, అతను కూడా బలవన్ మరణానికి పాల్పడ్డారు. దానికి గల కారణం అతనిపైన అనుమానాలు, వేధింపులు, కేసులు. ఇలా ఎవరిపైన చూసినా కేసులు పెడతా ఉంటే ఇంకా దళితుల పక్షపాతిని ఏంటి, ఏ విధంగా నమ్ముతారు? ఇలా జగన్మోహన్ రెడ్డి గారు విగ్రహాన్ని పెట్టేశాము 206 అడుగులు, ప్రపంచంలో ఎక్కడా లేదు, ఆంధ్రప్రదేశ్లోనే ఉంది, అది విజయవాడలోనే ఉంది, ఇది మేము పెట్టామనంటే, మరి ఏదైతే గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధాని అని ప్రకటించి దానికి 33 ఎకరాల విస్తీర్ణం గల స్థలాన్ని కేటాయించి అక్కడ అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టాలన్నారు. ఇక్కడ ఇంకొక కీలకమైన పాయింట్ కూడా గుర్తుంచుకోవాలి, అదేంటి అంటే అమరావతి అనగానే గౌతమ బుద్ధుడికి ప్రసిద్ధి. సో గౌతమ బుద్ధుడు ఎవరు? ఆల్రెడీ అంబేద్కర్ గారు గౌతమ బుద్ధ మతాన్ని స్వీకరించిన వ్యక్తి. సో అటువంటి దాన్ని ఇక్కడ అమరావతి కాదని, ఇక్కడ కేటాయించిన స్థలాన్ని కాదని తీసుకువెళ్ళి విజయవాడలో పెట్టడానికి గల కారణం ఏంటి? ఏదైతే గత ప్రభుత్వం కేటాయించింది అక్కడ నిర్మించవచ్చు కదా, ఎందుకని నిర్మించలేకపోతున్నారు? అదేమిటి అంటే అక్కడ చంద్రబాబు నాయుడు గారు మార్కు పడుతుందనే ఉద్దేశం మీద అక్కడ కాదని చెప్పేసి ఇక్కడికి తీసుకెళ్లి పెడతారు. అంటే ఎవరి పంతం వాళ్ళు నెగ్గించుకోవాలి అనే విధానమే. ఇంకా గట్టిగా మాట్లాడవలసి వస్తే మన తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు, ఆయన దళితుల పక్షపాతి అన్నట్లుగా వ్యవహరిస్తూ ఉంటారు. మరి ఎవరైతే డిప్యూటీ సీఎం ఉన్నారో భట్టి విక్రమార్క, మరి గత ప్రభుత్వ హయాంలో స్వయాన ముఖ్యమంత్రి ఉన్న భవనాన్ని కూడా ఒక దళితుడికి కేటాయించాడు ఆయన. చక్కగా మీరు అక్కడ ఉండండి అని చెప్పేసి అది ఉన్నత స్థానం కల్పించడం అంటే, కానీ ఎక్కడ కూడా ఒక చోట కూడా ఒక దళితుడిని, నేను దళిత పక్షపాతిని అని ఎక్కడ వాడట్లా గుర్తుంచుకోండి. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ప్రతి దానికి ఈయన దళితుడు, నేను దళిత పక్షపాతిని అని చెప్పేసి క్లెయిమ్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉన్నారు. మీరు నిజంగా చిత్తశుద్ధితో చేస్తే మీరు క్లెయిమ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, వాళ్లే ఓన్ చేసుకుంటారు. పదే పదే ఈ విధంగా అంటే మరి అక్కడ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసిన ఎమ్మెల్సీ అనంతబాబునేమో చక్కగా సీటు ప్రక్కన కూర్చోబెట్టుకుంటారు, మరి బాధితుడి వైపు ఉన్న దళితుడు బాధితుడు, మరి అతనికేమో ఏమి భరోసా ఉండదు. మరి దీనిని బట్టి మీరు ఎవరి పక్షాన ఉంటారని అనుకోవాలి? అదేమిటి అంటే నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనార్టీ అంటారు. మరి 5 డిప్యూటీ సీఎంలలో ఒక దళితులకు కూడా చోటు ఇచ్చానంటారు. అసలు ఎవరికి ఏ పవర్స్ ఉంటున్నాయని పేరుకు మాత్రం ఇదే అంటారు. పోనీ నిజంగా మీరు దళిత పక్షపాతి అయితే ఒక జనరల్ కేటగిరీ దాంట్లో ఒక దళితుడికి ఇవ్వండి, నుంచోబెట్టండి, ఒక ఎంపీ స్థానం కానీ ఒక ఎమ్మెల్యే స్థానం కానీ అది కేటాయించండి. ఎవరైనా సరే, నేను దళిత పక్షపాతిని చెప్పుకునే రాజకీయ నాయకుడు ఏ పార్టీ వాళ్ళైనా కానీ, ఒక జనరల్ కేటగిరీ స్థానాన్ని ఒక దళితుడికి కేటాయించి ఇదిగో నేను దళిత పక్షపాతిని అని చెప్పేసి చూపించండి. ఆ దమ్ము ఆ కలేజ ఏ పార్టీకి ఉండదు, ఏ రాజకీయ నాయకుడికి ఉండదు. కానీ ప్రజల మధ్యలోకి వచ్చేసి నేను దళిత పక్షపాతిని, ఇదిగోండి నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ అని చెప్పేసి, కేవలం ఇది ఓట్ల రాజకీయమే. దళితులు కూడా అర్థం చేసుకోండి, ఎంత కాడికి నా పార్టీ ఇది, మా నాన్న పార్టీ ఇది, మా తాత పార్టీ ఇది, మా తాతల నాటి నుంచి మేము ఇదే పార్టీ అని చెప్పేసి అనుకుంటే ఇది రాచరికం కాదు. నేటి ప్రభుత్వ వైఖరి ఎలా ఉంది, గత ప్రభుత్వ వైఖరి ఎలా ఉంది, మన కులాలు ప్రాంతాలు మతాలు ఏమీ అవసరం లేదు, మంచి చెడు ఈ రెండే చూడాలి ఎవరైనా సరే. ప్రజలు అనేవాళ్ళు
కులం మతం వీటి పక్కన పట్టేసి మంచి చెడు ఎవరి వలన అభివృద్ధి జరుగుతుంది, ఎవరి వలన మంచి జరుగుతుంది ఏంటి అనేది. మంచి జరుగుతుంది అనగానే అకౌంట్లో డబ్బులు పడంగా మంచి కాదండోయ్, మీ భవిష్యత్తు బాగుండాలి, అది చూసుకోండి. మీ బిడ్డల భవిష్యత్తు బాగుండాలి, మన రాష్ట్రం అభివృద్ధి చెందాలి. అలా కాకుండా నా అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి, నేను బ్రహ్మాండంగా ఉన్నా, నా ఓటుకు డబ్బులు ఇచ్చారు, నేను ఆర్థికంగా ఎంత కొంత నాకు ఉపయోగపడుతుంది అనుకుంటే మీ బిడ్డల జీవితాన్ని మీరే నాశనం చేసిన వాళ్ళు అవుతారు. అది ఎవరైనా సరే, ఏ పార్టీ అయినా సరే, ఏ కులమైనా సరే, ఏ ప్రాంతమైనా సరే. ఇది ఈ యొక్క అంబేద్కర్ గారి విగ్రహానికి వెనకాల ఉన్న ఇంత పెద్ద స్టోరీ. సో ఇప్పుడు దళిత పక్షపాతి ఎవరు, లేదా దళిత పక్షపాతిగా అని చెప్పుకుంటూ కేవలం విగ్రహాలను నిర్మించో లేకపోతే ఇంకోటి చేసో ఎలక్షన్ కోసమో చేస్తున్నారా ఏంటి అనేది తెలియాలి అంటే, మరి ఈరోజు విగ్రహావిష్కరణ కార్యక్రమంలో అసలు ఏంటి మాట్లాడతారు, ఏం జరగబోతున్నాయి అనేది కూడా మనం వేచి చూడవలసి ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా గతాన్ని మరిచి మరి ఈ విగ్రహావిష్కరణను గుర్తుపెట్టుకుంటారా ప్రజలు అన్నదానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.